హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే, చాలామందికి అనుకున్న పని అనుకున్నట్టు అవ్వట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పిన పూజ మీ ఇంట్లో చేశారంటే మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా అవుతుంది. అయితే మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ వరకు వాచ్ చేశారంటే మీకు ఎటువంటి డౌట్స్ కూడా రాకుండా పూజా విధానం క్లియర్గా అర్థమవుతుందండి. అలానే ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా చేయాలి పూజ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇప్పుడైతే చూసేద్దామండి. ఈ పూజను మీరు 16 లక్షవారాలు చేయాలి. స్టార్ట్ చేసిన లక్షవారం మాత్రం మీ మనసులో సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేయాలండి. అంటే మీరు ఏ పని అయితే అవ్వాలనుకుంటున్నారో ఆ పనిని మీ మనసులో సంకల్పం చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ఈ పూజను మీరు మీ ఇంట్లోనే చేసుకోవాలి. గుడికి అది వెళ్ళని అవసరం లేదు. మీ ఇంట్లోనే మీ దేవుడి గదిలో మీ ఇష్టదేవత ముందు కానీ లేదంటే మీ కులదేవత ముందు కానీ ఈ పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు మీ దేవుడి గది మాఫది పెట్టేసుకొని వరిపిండితో ముగ్గులయ్యి వేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా మీ ఇష్టదేవత ఫోటో ఉంటే ఫోటో కానీ, విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ చక్క పసుపు కుంకుమ గంధంతో బాగా అలంకరించుకున్న తర్వాత, పూలన్నీ ఇలా బాగా అలంకరించుకున్న తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది. మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయంట ఆవు నెయ్యి దీపారాధన చేయడం వల్ల. అందుకని ఆవు నెయ్యి దీపారాధన చేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఏ నైవేద్యం పెట్టాలి అని చెప్పి అందరికీ ఒక అనుమానం అయితే ఉంటుంది కదండి. ఎటువంటి నైవేద్యాలు కూడా పెట్టిన అవసరం లేదు. పళ్ళు ఉంటే పళ్ళు కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా సరే నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏం నైవేద్యం పెట్టాలనిపిస్తే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను బాబాగారి ఫోటో పెట్టుకున్నానని చెప్పి బాబాగారికి ఇష్టమైన పాలు నైవేద్యం పెట్టుకున్నాను ఒక గ్లాస్లోని. మీరు మీ ఇష్టదేవత ముందు మీకేం నైవేద్యం పెట్టాలనిపిస్తే ఆ నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు. అయితే మీరు 16 లక్షవారాలు చేస్తానని చెప్పి పూజ స్టార్ట్ చేస్తారు కదా, అలా స్టార్ట్ చేసినప్పుడు మొదలుపెట్టిన 3 వారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత మీకు ఏమైనా ఆటంకాలు ఉంటే ఆ వీక్ స్కిప్ చేసేసి మళ్ళీ మీరు ఈ పూజ కంటిన్యూ చేయొచ్చు. స్టార్ట్ చేసినప్పుడు మాత్రం 3 వారాలు మాత్రం ఆటంకం లేకుండా చూసుకోండి. అయితే ఈ పూజ చేస్తారు కదా, ఈ పూజ చేసేటప్పుడు మాత్రం మీరు భోజనం చేయకూడదండి. టిఫిన్ తినొచ్చు, భోజనం మాత్రం చేయకూడదు. అలానే ఉల్లి వెల్లుల్లి వేయకుండా టిఫిన్ చేసుకొని తినాలండి. 3 పూట్ల టిఫిన్ తినొచ్చు కానీ అన్నం అయితే తినకూడదు. లక్షవారం రోజు మాత్రమేనండి మిగతా అప్పుడు తినేయచ్చు, కానీ లక్షవారం పూట మాత్రం భోజనం చేయకుండా టిఫిన్ చేసి ఈ పూజ అన్నది చేసుకోవాలి. ఈ పూజ చేయడం వల్ల అనుకున్న పని అనుకున్నట్లుగా అవుతుందండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో కొంతమంది ఈ పూజ చేశారు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు అయ్యిందంట. వాళ్ళకి 12వ వారం అప్పుడే వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్లు అయ్యిందంటండి. కొంతమందికి 5th వీక్లోనే అయ్యిందంటండి. సరే, మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా, చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అనుకున్న పని అనుకున్నట్లు అవ్వలేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ పూజ కోసం ఎటువంటి ఖర్చు కూడా పెట్టనవసరం లేదు, ఎక్కడికి కూడా వెళ్ళని అవసరం లేదండి. మీ ఇంట్లోనే మీ దేవుడి గదిలో మీరు నిత్యం దీపారాధన ఎలాగైతే చేస్తారో అలాగే చేయాలండి. ఈ పూజ కోసం కూడా ఏ నైవేద్యం కూడా పెట్టనవసరం లేదు. మీరు నిత్యం మీ దేవుడి దగ్గర ఏ నైవేద్యం పెడతారో అదే నైవేద్యం ఈ పూజ చేసేటప్పుడు పెడితే సరిపోతుందండి. కాకపోతే ఒక ఆవు నెయ్యి దీపారాధన మాత్రం చేయాలి, అదొకటి తప్ప ఇంకేది కూడా ఈ పూజ కోసం మీరు ఎటువంటి ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. అయితే ఈ పూజ చేసేటప్పుడు ఎటువంటి శ్లోకాలు చదవాలి, ఎటువంటి అష్టోత్తరం చదవాలని చెప్పి అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదండి. మీరు ఈ పూజ మీ ఇష్టదేవత ముందు కానీ మీ కులదేవత ముందు కానీ చేస్తారు కదా, అలా చేసేటప్పుడు ఆ దేవుడికి శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఉంటాయి కదండి, అవి చదువుకోండి. మీకు చదువుకోవడానికి అయితే చదువుకోండి, లేదంటే భక్తితో ఆ భగవంతుని మనసులో తలుచుకుని దీపారాధన చేయండి. అయితే మీరు ఇలా పూజ చేసి చూపించారు, మేము కూడా చేసుకున్నాము మాకు అవ్వలేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మాట చెప్తాను. అదేంటంటే, మనం చేసే పూజా విధానంలో తప్పు ఉండొచ్చు కానివ్వండి, మన భక్తిలో అయితే మాత్రం ఎటువంటి తప్పు ఉండకూడదు. అయితే మనం ఆ భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఆ భగవంతుడి మీద భక్తితో పూజ చేసామంటే మనం చేసిన పూజకి మంచి ప్రతిఫలం దక్కుతుందండి.
అయితే ఈరోజు వీడియోలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వాలంటే ఎటువంటి పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి, ఎటువంటి పూజ చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి అన్నది ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి. నేను చెప్పిన పూజలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడిగారంటే మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తానండి. ఈ పూజకి ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేదు. మన నిత్యం దీపారాధన ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి. అంతకుమించి ఈ పూజకి ఎటువంటి ఖర్చు కూడా పెట్టనవసరం లేదండి. కాకపోతే ఆవు నెయ్యి దీపారాధన మాత్రం కంపల్సరీ చేయాలి. నేను మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పి మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆవు నెయ్యి దీపారాధన మాత్రం చేయండి. అలానే లక్ష్వారం పొట్ల భోజనం చేయకూడదు, టిఫిన్ తినాలి. మూడు పూట్ల టిఫిన్ తినొచ్చు కానీ అన్నం మాత్రం తినకూడదు. అంటే మీరు ఎన్ని లక్ష వారాలు అనుకుంటారు కదా, కంపల్సరీ 16 లక్ష వారాలు అనుకోవాలండి. ఆ 16 లక్ష వారాలు కూడా భోజనం అయితే తినకూడదు, ఒక టిఫిన్ తినాలి అంతే. అంతకుమించి ఇంకేమీ చేయనవసరం లేదు. అంటే మీరు లక్షవారం పూజ చేసిన రోజు మాత్రమే, మళ్ళీ మరుసటి రోజు అయితే భోజనం చేసేయచ్చు కానీ లక్షవారం పూజ చేసినప్పుడు మాత్రమే టిఫిన్ తినాలి. అంతకుమించి ఈ పూజకి ఎటువంటి నియమాలు కానీ ఎటువంటి ఖర్చు కానీ లేదండి ఈ పూజకి. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీరు ఇలా దేవుడిని సపరేట్గా పెట్టి పూజ చేశారు కదండి, మేము ఇలాగే చేయాలని అవసరం లేదండి, మీ దేవుడి గదిలోనే పూజ చేసుకోవచ్చు. నేనంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా సపరేట్గా చేసి చూపించాను, మీరు మాత్రం మీ దేవుడి గదిలోనే చేసుకోండి. అదే కాకుండా మన దేవుణ్ణి అస్తమాటికి కూడా చూపించకూడదండి అందుకని చెప్పి నేను ఇలా సపరేట్గా దేవుణ్ణి పెట్టి పూజ చేసి మీకు చూపించాను. ఎందుకు చూపించకూడదు అని మీ అందరికీ కూడా ఇంకొక డౌట్ వస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది మన దేవుణ్ణి అస్తమాటికి కూడా బయట వాళ్ళకి చూపించకూడదండి. మీకు తెలియకపోతే నాకు కామెంట్లో అడగండి, సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అయితే ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే. అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఇకపై వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. అందుకే కామెంట్ చేయమని అడుగుతున్నాను. మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, లేదంటే ఇంకా బాగా చేయండి అని చెప్పి కామెంట్ చేయండి. పర్వాలేదు, నేను ఏమీ అనుకోను, ఇకపై వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది, అందుకని కామెంట్ చేయమని అడుగుతున్నాను. అయితే రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.